మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. చంద్రబాబు, మరి నేనేం పొత్తులు అడగలే వాళ్ళే వచ్చారని చెప్పి. చంద్రబాబు ఆయన పొత్తు అడగకపోతే మూడు రోజులు అమిత షా మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకంది మూడు రోజులు ఉన్నాడుగా. ఇలా ఒక కొత్త ఏంది, ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో, అసలు నేను రానియను ఆంధ్రాలోకి రానియను ఆర్డర్ చేస్తానన్నాడా. మా ఆయన అమిత షా దాని మీద కారు మీద రాళ్ళు పండుకుండ ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు, అందరు కాలు తెలు మామూలుగా జనసేన వాళ్ళ కాలు పట్టుకున్నాడు, సిపిఎం సిపిఐ వాళ్ళ కాలు పట్టుకున్నాడు. ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు, అందరినీ వాడుకోవటం వదిలిపారదాం అంతే. ఆయన బతికే అంతే అధికారంలోకి వస్తా వచ్చారా, అధికారం వచ్చే ఎవరుగా బగలు తీర్చిండు, ఇప్పుడు బగలు తీగిపోను ఎదుగుదా. ఎప్పుడు ఎప్పుడు చచ్చిండు ఆయన, వాళ్ళ కాలు కడిగిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళా బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటాము అలబట్టేది. ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామన ఎన్ని పొడి పొడిచిన కాడి నుంచి అది అలబట్టు ఆయనకి ఇంకేముంది ఒకటి చెప్పేది. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంది? అవల కన్యాలు ఏవో ఏడాడు బయట బయట వేసేగా వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు బయట వేసేగాలో ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము, వస్తాడు ఎప్పుడు కనపడుతున్నా పోతాడు అంతే. ఏముంది ఆయన పోయినసారి ఏడ ఒక చెట్టు కూడా రాలేదు, ఒక చెట్టు వచ్చింది ఆయన రెండు చోట్లకి ఏడ గెలిచిండు, ఇప్పుడు అంతే. ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పేమి లేదు. కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా, మరి కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా. సరేలే నేనంటా ఇక్కడ కూర్చొని, నేను కూడా అంటా ఇక్కడ కూర్చొని కేఎం పాలనలా. ఇప్పుడు కేఏ పాలన పెట్టారా పవన్ కళ్యాణ్ పెట్టారా? ఎవరు ఇద్దరు ఇట్లా ఎవరు పెట్టారు? కేఏ పాలన పెట్టారా పవన్ కళ్యాణ్ పెట్టారా? ఎవరు అదే కేఏ నాకు అదే కేఏ పాలన అంటవా వాడు వాడు మగోడుగా మాట్లాడుతుండ ఆయనకి ఏమన్నా కానీ ఈయన కాచ బీజేపీని కూడా తిట్టిండుగా, ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టిండుగా, చంద్రబాబు నాయుడు కూడా తిట్టిండుగా పవన్ కళ్యాణ్ పనికి మాలోడు వాజ్పేయి లడ్డు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరా పథకాలు అమ్మఒడి వస్తున్నాయి జనానికి అందరికీ వస్తున్నాయి అంటే నాకే లేవు కానీ ప్రతి వాళ్ళు ఈ గ్రామంలో ప్రతి ఒక్కడికి వస్తున్నాయి, రాకుండా ఎవరికి లేదు, ప్రతి ఒక్కడికి వస్తున్నాయి, ఆనవడం లేదు. నీకేమొస్తున్నాయి? నాకు రైతు భరోసా వస్తున్నాయి. ఎంత వస్తుంది రైతు భరోసా? నాకు 2 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాల పొలం ఉంది నాకు. ఎంత వస్తుంది? అంటే సంవత్సరం 10,000లో ఒక 20 వేస్తున్నాడు కదా తీసుకుంటు, మౌలిక గారు కొంత వేస్తున్నాడు, ఈయన కొంత వేస్తున్నాడు, వస్తున్నాయి. అంత బాగుందా? మరి బాగుంది జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు, బర్మ బాగుంది. ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఇద్దరు ఉన్నారు, లోకేష్ లాగుతాడు, లోకేష్ ఏం లాగేస్తాడు, ఏం తెలిసి దానికి ఏం చేశాడు, 10 సంవత్సరాలు చేశారు వాళ్ళు, ఏం పని చేశారు, చేసేవాడు బాగా చేశాడు ఈయన, ఆయన ఏం చేశాడు చెబుతాడు, అది చేసి ఇచ్చేసి చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయక నీకు ఎట్లా రేపు అదని ఇదని చెబుతాం బురదాలుతాం. అదయ్యా నువ్వేం చేయలే, మళ్ళీ రాడు ఆయన, మళ్ళీ వచ్చి మళ్ళీ ఓసీపీ పార్టీ ఆయన ఎందుకు వస్తాడు రాడు, పైనది జనం చెబుతాం అటని ఇటని చెప్పి కమ్మక చేయడం బురదాలుతాం ఆడే చేయడం. ఇక ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది, అక్కడ కూకుండా గాలి లేక దొడ్డుకుండా దొడ్లు లేక మరి ఇది వచ్చిన దొడ్లు కట్టించాడు, చక్క ఫ్యాన్లు ఇప్పించాడు, పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తానికి బాగుంది, రోడ్లు పంపించాడు, ఆడ పంపించాడు, అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చేద్దాం. ముందు ఇసుకోలు ఆడలే ముందు తర్వాత ఇది తోలుకున్నాడు, అదే ఇది తోలిదంగా అంటాడు, 100 అడుగులు రోడ్డు హైట్ పెట్టి తోలిచ్చింది ఆళ్ళే తర్వాత ఇది తోలుకున్నాడు, అదేమంటే నువ్వు తోలుకుదంగా లారీ తోలిదంగా ఉచి తోలిదంగా సైకోడు బొయ్కోడు అంటాడు ఆయన. విన్నావా ఆ సైకోడు ఆయన తెలుసా? ఏం తెలుసు? మంగళగిరి అద్దె ఆడో తెలియదు ఆయనకి, సరిహద్దు నీ ఆడో తెలియదు, నీ బార్డర్ ఆడో తెలియదు. లావణ్య గారు గెలుస్తారా? బ్రహ్మాండం గెలుస్తుంది, గెలిచింది మళ్ళీ ఎన్ని స్థానాలు గెలుస్తారంట మొత్తం? నాకు ఏమీ చదువులేదు, ఎన్ని స్థానాలు కానీ ఓసీపీకి వెళ్తాం గ్యారెంటీ. రైట్, ఓకే బాబా. మీ పేరు? సుబ్రహ్మణ్య సార్. సుబ్రహ్మణ్యం, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? 40 సంవత్సరాలు మొత్తం. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంటుంది, మా పార్టీ అది బాగుందా?
బాగున్నా బాగోపోయినా మాకు జగన్ పార్టీ. జగన్ పార్టీ జగన్ కి ఓటేస్తా ఈసారి గెలిపిస్తా మరి జగన్ అన్న లేదా? ఏమో మరి మా నా వరకు నేను చేస్తా. అది పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో? ఏం పథకాలు ఉండే మాకు ఇదే 60 ఏళ్ళ పింఛనే వస్తుంది. అది ఏడవ తెచ్చుకుంటావు పింఛను? ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా. వాలంటీర్స్ ఇస్తారా? వచ్చి ఇంటికి వచ్చి బాగుందా వాలంటీర్ వ్యవస్థ? బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇంటికి వచ్చి ఇస్తుండేనా? అప్పుడు ఇయ్యలేదు కదా, అప్పుడు ఆ సిస్టమ్ లేదు అసలు. అది ఇదే బాగుంది అసలు, మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చేస్తాం, బాగానే ఉంది. పథకాలు ఏమేమి వస్తుంది ఇంకా అమ్మ ఒడి అలాంటివి ఏమైనా వస్తుంది? అమ్మ ఒడి మాకు చిన్నపిల్లలు మా కాళ్ళు ఆడకు వచ్చింది. వచ్చిందా? అంతా బాగుందా? ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం, ఇప్పుడు లావణ్య నిలబడుతుంది, తెలుసా మీకు ఐడియా ఉందా? వస్తుందా ఎప్పుడన్నా ఇక్కడ? ఏం మరి వచ్చిందో రాలేదా నాకు తెలియదు. నేను గ్యాందోల్కి వెళ్ళిపోతాను. లోకేశే గెలుస్తా అంటుందిగా మరి. ఏం మరి వాళ్ళు వాళ్ళది అది. నువ్వేమనుకుంటున్నావు? ఏం మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అని అన్నట్టుగా అంటున్నారు జనం. ఎవరి కాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది, నేను నాదే గెలిచిద్దా అని అంటాం. వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచిద్దా అని అంటారు. అది 175 స్థానాలు 175 గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తావు మరి? 175 రాకపోయినా ఆల్రెడీ గెలుస్తాడని అనుకుంటున్నాం. మరి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు? మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెసే. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత? వాళ్ళ నాన్న కాదు, అసలు మా తాతల కాడ నుంచి మేము అట్ట అట్లా కాంగ్రెస్ మాది. అట్లా వాళ్ళ నాన్న వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్. మంచి చేస్తుందంట, బాగానే ఉందా ఊర్లో అంతా? బాగానే ఉంది మరి ప్రస్తుతానికి, బాగానే ఉంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది. అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి? మంగళగిరి బాగానే ఉందండి. ఎవరు వస్తారు మరి? ఎవరు వస్తారంటే అప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం. ఒక నెల రోజుల పాటు స్టార్టింగ్ మొన్నటిదాకే ఉన్నారంటే వాళ్ళు 100,000 మెజార్టీ అన్నారు, తర్వాత 50,000 అన్నారు, ఇప్పుడు 5,000 అంటున్నారు. ఇప్పుడు 5,000 అంటున్నారు, దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పనిచేసిద్దండి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతుందో ఆర్కే గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని. మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు, అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్లో కనిపించడం లేదు. మరి మనలో మనలో ఇలా ఉంది కాబట్టి చిరంజీవి గారు కూడా త్వరలోనే వస్తారు, చేస్తారు, పార్టీ కమిట్మెంట్గానే ఉంటారు అతను కూడా. అది 4 రోజులు అటు ఇటు అవుతుంది, ఇన్ఛార్జి పోయిందని 4 రోజులు అట్లా ఉంటారు. చిరంజీవి గారు కూడా వస్తారు, పార్టీలో చేస్తారు, అందరం కమిట్మెంట్గా. జగన్ అన్న ఏం చెప్పాడు, అది ఇక్కడ అభ్యర్థి గెలవటానికి అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం. ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి, లోకలు చదువుకున్న వ్యక్తి, అందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో 41,666 మంది ఉన్నారు. కుటుంబాలు కూడా 9,000 కుటుంబాల దాకా ఉన్నాయి టౌన్లో. అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది. ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్న తప్పకుండా గెలిపించుకుంటారని. మీ మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన అని చెప్పుకొస్తారు బాబు గారు. మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు ప్రతి సభలో. మైనార్టీ సోదరులకి నిజంగా చేసిందా మరి? మైనార్టీ సోదరులకి ఎక్కువ చేయటం అంటే 2014 నుండి 2019 దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమనండి. జగన్ అన్న ఇప్పుడు మా జగన్ అన్న ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు 7 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మైనార్టీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుందంటారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిద్దండి, 120 సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.